ఈరోజు వెస్ట్రన్ వరల్డ్తో కంపేర్ చేస్తే మన దగ్గర మహిళా వ్యాపారవేత్తలకి భారతదేశంలో ఎట్లాంటి వెల్కమింగ్ ఉంది, ఎలాంటి గుర్తింపు ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక స్ట్రేటా ఆఫ్ సొసైటీ గురించి, యూనో, హైలీ ఎడ్యుకేటెడ్, వాళ్ళకి ఉన్న సపోర్ట్, వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. వెన్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఉమెన్ ఆంటర్ప్రీనర్స్, ఇఫ్ యూ సీ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ ద సొసైటీలో మీరు చూస్తే, అక్రాస్ ద వరల్డ్ ఉమెన్స్ ఫేస్ చేసే ఛాలెంజెస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఎందుకంటే చైల్డ్ రేరింగ్, పిల్లల్ని చూసుకోవడం కానీ, ఇంటిని మేనేజ్ చేసుకోవడం కానీ, ఈ మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏ పార్ట్ ఆఫ్ ద వరల్డ్లో చూసినా దే ఫాల్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ద ఉమెన్. సో ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న ఉమెన్ ఛాలెంజెస్ ఆర్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ అక్రాస్ ద వరల్డ్. బట్ ఇండియాలో స్పెసిఫిక్గా ఇంకా ఎక్స్ట్రా ఛాలెంజ్. ఎందుకు అంటే మనకి ల్యాక్ ఆఫ్ ఆంటర్ప్రీనర్ సపోర్ట్. ఇంకా కూడా యాజ్ అ ఉమెన్ ఆంటర్ప్రీనర్ వాళ్ళు బయటకు వెళ్ళి పనిచేయాలి అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ నాట్ ట్రైన్డ్ ఫర్ అ ఉమెన్ టు గెట్ అవుట్ అండ్ మీట్ పీపుల్. ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏంటి అంటే సేల్స్ అనేది చాలా చాలా అవసరం. ఆ సేల్స్ జాబ్స్లో మనం యాజ్ అ సొసైటీ వీఆర్ నాట్ ట్రైన్డ్ కంపేర్డ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఎస్పెషలీ ఇండియన్ ఉమెన్ ఆంటర్ప్రీనర్స్కి ఆపరేషనల్లీ దేర్ విల్ బీ ఎక్సలెంట్. అంటే వాళ్ళు చేయగలిగిన పనులు, వాళ్ళు హ్యాండిల్ చేయగలిగిన డిపార్ట్మెంట్స్ ఇంకెవరు చేయలేరు.